ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ వ్యూహాలు మామూలుగా ఉండవు. ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడు కేసీఆర్. ఎన్నికలు మరో నెల రోజుల ముందే విపక్షాలకు షాక్ ఇచ్చాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతను పార్టీలోకి తీసుకునేందుకు స్కెచ్ వేశారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు కేసీఆర్ ఒకవైపు ఒక సామాజిక వర్గంతో పాటు ఏకంగా ఒక పార్టీ ఓట్లను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునే వ్యూహం రచించారు. ఈ వ్యూహం సక్సెస్ అయితే మామూలుగా ఉండదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అన్ని పార్టీల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతున్న నేపథ్యంలో జంపింగ్ జపాంగులు కూడా జోరందుకున్నాయి. మరో పెద్ద లీడర్ కారెక్కేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్లో చేరితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని గాసిప్స్ హల్చల్ చేస్తున్నాయి. అలా కాని పక్షంలో మల్కాజ్గిరి ఎంపీ సీటు ఇవ్వటానికైనా అధికార పార్టీ సిద్ధంగా ఉందని కూడా కాసానికి ఆఫర్స్ వస్తున్నాయని కథనాలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ టీడీపీలో పరిస్థితులు తిరగబడుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు మంచి ఊపు మీద ఉన్నట్లు కనిపించిన తెలుగుదేశం ఆ తర్వాత ఒక్కసారిగా డీలా పడిపోయింది. అందుకు తగ్గట్లుగా కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగుతోందని, అందుకు 89 మంది అభ్యర్థులు కూడా రెడీగా ఉన్నారని పలు సందర్భాల్లో కాసాని చెప్పుకొచ్చారు. అయితే నారా లోకేష్ ఆకస్మిక ప్రకటనతో పార్టీలో ఒక్కసారిగా నైరాస్యం ఏర్పడింది. కాసాని తాను చంద్రబాబుతో మాట్లాడతానని ప్రకటించారు, కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కాసాని పార్టీని వదలాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. ఇదే అదునుగా భావించిన బీఆర్ఎస్ కాసానికి గాలం వేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బీసీ నేత. తెలంగాణలో అత్యధిక మంది ఓటర్లు ఉన్న ముతిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముతిరాజ్ ఓట్ల కోసం కాసానికి గాలం వేసినట్లు తెలుస్తోంది. అధికార బీఆర్ఎస్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ముతిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. కాసానిని కారెక్కించుకుని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తే ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చని, అదే సమయంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు కూడా కారుకే పడే అవకాశం ఉంటుందని కేసీఆర్ పెద్ద స్కెచ్ వేశారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కాసాని కనుక బీఆర్ఎస్ పార్టీలో చేరితే తెలంగాణలో టీడీపీ పార్టీకి గట్టి తెప్పే తగిలే అవకాశం ఉంది. ఇదే సమయంలో ముదిరాజ్ ఓట్లతో అటు గజ్వేల్, ఇటు కామారెడ్డిలో కేసీఆర్ బలం పెరిగే అవకాశం కూడా ఉంది. టీడీపీ అధిష్టానం నిర్ణయంతో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్లో చేరికకు కాసాని సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవలే టీడీపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన రావుల చంద్రశేఖర్ కాసానిని కారెక్కే దిశగా మంతనాలు చేస్తున్నట్టు సమాచారం. రావుల సూచన మేరకే కాసానిలోని అసంతృప్తిని గుర్తించి బీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.